కొమరంభీం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ పురాణం సతీష్, స్థానిక మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎనలేని అభివృద్ధికి కృషి చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామం నుండి మొదలుకొని పట్టణాల వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని మహాగణపతిలో భాగంగా చేర్చుకున్న సందర్భంలో కూడా ఎప్పుడు 7వ తారీఖు వస్తుందా, ఎప్పుడు కార్యక్రమం, ఎప్పుడు ఈ పార్టీ మహాగూర్చుని పాటలు జిల్లాలో ఉన్నటువంటి 5కి 5 కాన్స్టిట్యూన్సీలు కూడా భారీ మెజార్టీతో ఇక్కడ కోలక్ష్మి గారు, ఇంజనీర్ కొనపల్లి జిల్లా గారు, భారీ మెజార్టీతో గెలిపించి ఈ పార్టీలకు ఈ సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలను కూడా కేవలం ఎన్నికల కోసం, సీట్ల కోసం గుర్తుపెట్టినటువంటి పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఇవాళ తెలంగాణ పరిణామాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.